श्री वेंकट गुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः। रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु, नाकेमि भयंबु चिंतलिक एटिके, एमि घटिंचिनन रघुस्वामिदि कीर्ति। సత్యమిది సత్యమటంచును నా మనంబులో, నీ మహనీయ కీర్తి విని నిన్నెదనమ్మితి జానకీపతి। కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు నజశ్రము ప్రాపై, శరణిధి లంఘించిన సుస్థిరబలు మారుతిని శ్రీయ తిరువడి గొలుతున్. యో నిత్యవచ్యుత పదాంబుజ యుగ్మ రుగ్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేని, అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్జే। ఓ మనసా, రామానుజుల వారి దివ్య గాథలను చెప్పుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాం। ఆ మహాపురుషులు ఈ లోకమునందు అవతరించి బద్ధ చేతనులను సముద్ధరించటానికి కంకణం కట్టుకున్నటువంటి స్వామి ఆయన, కులము అంటూ ఏమాత్రము కూడా సర్వేశ్వరుని సేవకు అడ్డు రాదు అని తెలియచేసినటువంటి మహాపురుషులు, ధనుర్దాసుని అలా అతని యొక్క భక్తిని కూడా ప్రకటింపజేశారు। ఆ తరువాత ఇది గమనించి కొందరు వైష్ణవులు స్వాములు ఇలా అనుకుంటూ ఉన్నారట, నీరాడ జన భాగినేయుని కైదండగుని ఏగుని ఇతి కుల విభుండు, మరలి వేంచేయుచు మల్లరంగము నుండి వచ్చు ధనుర్దాసు వరకరాబ్జమాని వచ్చుని తండు, అతి పక్షపాతిగా కేమని కొందరు స్వాములని నవిని। స్నానం చేయటానికి వెళ్ళేటప్పుడేమో ఆ భాగినేయుడు మేనల్లుడైనటువంటి దాశరథి యొక్క భుజం మీద చేయి వేసి వెళుతూ ఉంటాడు ఈయన, మరి తిరిగి వచ్చేటప్పుడు ఆ మల్లరంగంలో పట్లు పట్టి తిరిగి వచ్చి మట్టికి శరీరంతో స్నానము పానము లేకుండా వచ్చినటువంటి ఆ ధనుర్దాసుని యొక్క కైదండ పూని వస్తూ ఉంటారు, ఎంత పక్షపాతం ఇది అని అనుకుంటూ ఉన్నారట। విని విని తన కన్మ్రోల ఘన మృదు తల్పంబు పరపించి వచ్చిన వైష్ణవులను కాంచి ఈ పాన్పుపై పవళింపుడను చుపలుకు, యతిపతి సూక్తుల కులికి పడుచు సంధ్యము చెందిరి అందరూ ఆ స్వాములనుచు। ఆ తర్వాత సాయంకాలానికి మఠంలో పక్క వేయించాడు పడుకోవటానికి, తను రోజు పడుకునేటటువంటిదే। ఎక్కండయ్యా ఈ పక్క మీద ఎక్కండి అన్నాడట, అంటే వారు సందేహించారమ్మో, గురు తల్పమును అధిరోహించటమా, ఎంత మహాపాతకము, పంచ మహాపాతకముల్లో ఒకటి కదా అని వారెవ్వరూ కూడా అడుగు పెట్టలేదు। అంత ధనుర్దాసుడరుగు దించిన చూసి పవళింపుమిప్పుడి పడుకపైనని తన గురుడన్నా, అప్పుడే పవళించే పడుకోవయ్యా పడక మీద ధనుర్దాసు పడుకో అంటే వెంటనే పడుకున్నాడు। లెమ్మన్న దిగ్గన లేచి నిలిచే లేవయ్యానగానే లేచి నిలబడ్డాడు। ఏమిటేనంటే, ఎంబెరు మానారికి తండు క్రయ విక్రయార్హ దాసుండు కదా, ఎందుకు చేసేవయ్యా ఇలా అంటే, అదేమిటండి క్రయ విక్రయార్హము అంటే, అమ్మటానికి అమ్మకానికైనా కొనుక్కోవటానికైనా దేనికైనా సరే ఆయనకి నేను దాసుడను, వారు ఏది చెబితే అది చెయ్యాలి। జ్ఞానమనుష్ఠానమే నరునకు గల్గు వాడుపే వాడెపో కూడమి సద్దు వైష్ణవుండు। జ్ఞానము అనుష్ఠానము ఇవే ఆచార్యులను చెప్పినటువంటిది చేయటమే, అది తెలియటమే జ్ఞానము, అది చేయటమే అనుష్ఠానము, అటువంటి వాడే సుమా వైష్ణవుడు అని అంటే, అరయనాచార్య పారతంత్ర్యంబులేని అభిజనాదుల కాల్పనేయనుచు తమ్ముదెగడి వారు ధనుర్దాసు పొగడిరనుచు। ఆహా, ఈ ధనుర్దాసు సరిపోయాడు ఈ చెప్పినటువంటి విషయానికి, ఇతడే సుమా సద్వైష్ణవుడు అని అంటే అని వారందరూ కూడా
తమని తాము దూషించుకున్నారు, తిట్టుకున్నారు, ధనుర్దాసుని పొగిడారు. అదృష్టవంతుడవయ్యా, ఆ సమయానికి చెప్పిన పని చేసినటువంటి వాడివి మహాపురుషుడు సుమా అని అప్పటితో వారి యొక్క ఆ లోపల ఉన్నటువంటి ఆ అసూయ అనేటటువంటిది రూపుమాసిపోయింది. అలా జరుగుతూ ఉండగా ఇరువురు వైష్ణవులు ఎంబెరుమానారిని ఆత్మకాచార్యులు ఎందరినా, ఒక ఇద్దరు వైష్ణవులు వచ్చారు. వచ్చి అయ్యా, ఈ ఆత్మకు ఆచార్యులు ఎందరు అని అడిగారట. మరి ఇప్పుడు ఈయన ఐదుగురిని ఆశ్రయించి ఉన్నారు కదా, అందుకని వాళ్ళకి మరి ఏ సందేహం వచ్చిందో, ఎందరు గురువులు ఉండవచ్చు అని అడిగారు. యతివరండి అర్ధమా ధనుర్దాసుని దేవిని అడిగిన మీకు తెలియబల్కు. ఆ ధనుర్దాసుని దేవి భార్య ఉన్నదే పొన్నాచ్చి హేమాంబిక, ఆమెను అడగండియా చెబుతుందని అక్కడికి పంపించారు అని పల్కి పంచిన ఆ సాత్వికులు పోయి ఆ దేవి కనుగొని అడిగినంత ఆమెను అడిగారు. అలాగే అమ్మా, ఈ ఆత్మకు ఆచార్యులు ఎందరు అని అడిగారు. అడిగితే ఆమె కొప్పు విప్పి విదిల్చి, ఆ కొప్పు అలా చుట్టి కట్టి ఉంచింది, ఆ కొప్పుని వెంట్రుకలు అలా విడదీసేసి విదిల్చిందట. ఒప్పుగా ముడిగూర్చి మళ్ళీ ముడేసేసింది. ముడేసేసి తొగరు దారము చుట్టి ఎర్రని ఆ రిబ్బను దారం ఒకటి చుట్టింది. చుట్టి జుమణి చూసి మృక్కి ఆకాశం వంక సూర్యుడిని చూసి ఒక నమస్కారం చేసింది. చేసి ఇలుసొచ్చి వాకిలి మూసి తలుపు మూసేసిందట. లోపలికి వెళ్ళిపోయి దాసికి ఏమి తెలియదు, గురుడే మీకు ఎరుకపరచున నుచుబల్క. ఈ దాసికి ఏమి తెలుసు, ఏమీ తెలియదు స్వాములారా, గురువుగారే మీకు చెప్తారు వెళ్ళండి అన్నదట. అంటే మళ్ళీ తిరిగి వచ్చేశారు. స్వామి, ఆ సాధ్వి ఏమి చెప్పలేదు, ఏమి చెప్పలేదు స్వామి అన్నారు. అంటే గురుడు ఏమేమి చేసి నేమేమని నన్నను, ఆమె అసలు ఏమి చేష్టలు చేసింది మీరు అడిగిన తర్వాత ఏం చెప్పింది. అచ్చటి నడవడులన్నీ తెలుప, అచ్చటి నడవడులు ఆమె చేసినవి అన్నీ కూడా చెప్పారు అన్నమాటలును. చెబితే అప్పుడు దాన్ని వివరిస్తూ ఉన్నారు ఈయన. ఆచార్యులు ఆత్మకు అఖిల వైష్ణవులు, వైష్ణవులు విష్ణు భక్తులు అందరూ కూడా గురువులే. అంటే గురువు అంటే ఏమిటి, అజ్ఞాత జ్ఞాపనము చేయువారు, తెలియనిది తెలియ చెప్పేవారు. అందరినీ ఆశ్రయించవచ్చయ్యా, అందరూ కూడా ఆచార్యులే సుమా, ఈ ఆత్మకు వైష్ణవులందరూ ఆచార్యులే. సిగదుల్పి కొప్పు ముడిచి ఆ పూర్తి ఒకరికే అని తెలిపే. అలా ఆచార్యులుగా గౌరవించాలి, కానీ ఆచార్య పూర్తి ఉన్నదే అంటే మొత్తము ఆ సద్గుణములన్నీ కూడా కలిగి ఆచరణ కలిగినటువంటి వారు ఒక్కరేనని చెప్పిందట. ఆ ఒక్కరు ఎవరు అని అంటే, ఎర్రని దారాన్ని చుట్టింది అని అంటే కాషాయాంబరధారి అయినటువంటి మము తెలిపే రామానుజాచార్యులే ఆచార్య పూర్తి కలవారు అని చెప్పింది. ఇప్పుడు లోకంలో కూడా చాలామంది ఆచార్యాభిమానం ఆచార్యాభిమానము అని అంటూ ఉంటారు, ఆచార్య కటాక్షం అంటారు. ఎవరిదండి అని అంటే రామానుజాచార్యులు వారిదే. గురు రితి చ పదం భాతి నాణ్యత్ర, ఆ గురు అనే పదము ఆయన ఎందే చెల్లుతుంది అని చెప్పారు. విష్ణుశేషి తదీయ శుభగుణ నిలయో విగ్రహ శ్రీ శఠారిహి. పరమాత్మ నారాయణుడు ఒక్కడే విష్ణుమూర్తి, ఆయన యొక్క గుణములన్నీ కూడా నమ్మాళ్ళవారుగా అవతరించినవట. ఆ నమ్మాళ్ళవారి యొక్క పాద కమలములు ఈ రామానుజాచార్యులు, అందుకనే రామానుజుల వారి అందే ఆ గురు పదము చెల్లుతూ ఉన్నది. ఇతరులందరూ కూడా వారిని ఆశ్రయించి మోక్షాన్ని పొందాలి అని తెలియజెప్పారు పెద్దలు. అలా రామానుజుల వారు కూడా ఈ అర్థాన్ని ఇలా చెప్పి గురుడే గతి అని తెలిపి అర్కునకు మొక్కి ఆ సూర్యుడికి నమస్కరించి ఏం తెలిపిందనంటే, రామానుజాచార్యులే సుమా, దిక్కు దేనికి, మోక్షానికి. ఇప్పుడు ఉడయవరు ఆయనే కదా, రెండు విభూతులకు ఆయనే అధికారి, అప్పటికీ ఇప్పటికీ కూడా ఇదయ్యా తెలుసుకోవలసిన విషయము అని చెప్పారట. ఇంతకంటే ఏమి లేదని ఇలుసొచ్చి తలుపు మూసే. ఇంతకంటే ఇక మరొకటి ఇంకా తెలుసుకోవలసిందంటూ ఏమీ లేదు. అంటే
ఆ వైష్ణవులను సేవించండి నిరంతరము కూడా. రామానుజాచార్యులు వారిని ఆచార్యులుగా తలంచండి. అందుకే గురు పరంపరలో కూడా మనకి పేరు వచ్చేటప్పటికి ఆయనదే వస్తుంది. అస్మద్గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః అంటూ ఉంటారు. ఆ మొత్తం వైష్ణవులు ఈ ప్రపంచం మీద ఉన్నవారందరూ, ఇదివరకు కేవలం భారత భూమే కాదు ఇప్పుడు అంత ఖండాంతరాలలో కూడా ఉన్నారు, వారందరికీ కూడా రామానుజాచార్యులు వారి యొక్క నామమే గురు పరంపరలో ముందుగా వినపడేది. ఇంకా పై వారి పేర్లు కూడా చెబుతూ ఉంటారు. కనుక ఆ పూర్తి ఆయన యందు మాత్రమే ఉన్నది అని వారు చెప్పారు, రంగనాథ స్వామి చెప్పాడు, పెద్దలు చెప్పారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఆ రామానుజుల వారు భగవద్గీతకు కూడా ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అలాగే నిత్య గ్రంథము అంటూ ఒకటి రాశారు. దేవత ఆరాధన ఎలా చేయవలెనో, ఆ బ్రాహ్మీ ముహూర్తములు నిద్రలేచి స్నానానికి పోయి ఎలా స్నానం చేయాలి, మృత్తిక ఆ మట్టితో చేయటము, అక్కడ ఏ మంత్రములతో చేయాలి, ఆ వచ్చిన తర్వాత ఏ మంత్రములను ఉచ్చరిస్తూ ఆ ఊర్ధ్వపుండ్రములు ధరించాలి, ఏ ఉపనిషత్తుల చేత ఆరాధన ఆరంభించాలి, ఏ దేవతలను నిత్యసూర్యులను ఎలా ధ్యానం చేయాలి, వారందరినీ కూడా ఆసనములు ఎలా అలంకరింపు చేయాలి, ఆ పరమాత్మను ఎలా ధ్యానం చేయాలి, అలా చెప్పారు ఆయన. ఆ పరమాత్మని ధ్యానం చేయటము ఏ ఏ విధంగా కూడా ఆ హృదయ కమలమునందు ఎలా చేయాలో కూడా చెప్పారు. ముందు నాభి నుండి పైకి పంపించాలట వాయువుని, అక్కడ నాభి దగ్గర ఒక చండవాయువు ప్రకోపింపు చేయాలి అంటారు ఆయన. ఆ చండవాయువు అని అంటే మహావేడి గాలిని, అక్కడ ఉన్నటువంటి సమానమనేటటువంటి వాయువుని వేడిపరిచి శరీరం అంతా దగ్ధం చేయాలి. అంటే భావనలోనండి శరీరం దగ్ధం చేయటం అంటే కాల్చేయటం కాదు, భావం అది. అలా తరువాత ఆ పరమాత్మ పాదముల నుంచి పుట్టినటువంటి గంగ ధార పడినట్లు భావించాలి. అప్పటికది కాలిన తర్వాత ఇనుము కాలితే ఏ విధంగా శుద్ధి అవుతుందో, శుద్ధి అయిన తర్వాత దాన్ని నీళ్ళల్లో ముంచుతాడు ఆ కమ్మరి, ఆ ఉన్న మురికిపోతుంది, మళ్ళీ కాలుస్తాడు, మళ్ళీ ముంచుతాడు. అలా చండవాయువుని ప్రకోపింపచేసి శరీరమునంతా దగ్ధం చేసేయాలి. మాంసము అన్నీ కూడా అయిపోవాలి, భావములో నీరు అలా ప్రవహిస్తూ ఉండాలి. ఆ తర్వాత హృదయ కమలమునందు ప్రవేశించాలి. అక్కడ అంగుష్టమాత్ర పురుషుడైనటువంటి ఆ నారాయణుడు శ్రీదేవి సమేతుడై వేంచేసి ఉంటాడు. ఆయన వస్త్రములు ఆభరణములు అన్నింటినీ ధ్యానం చేయాలి. ఆ తిరుముడి నుంచి కిరీటము దగ్గర నుంచి ఆ మకరకుండలములు చెవులకు ఉన్నటువంటివి, పద్మముల వంటి నేత్రములు, చంద్రబింబం వంటి ముఖము, భుజకీర్తులు, కౌస్తుభమణి, వక్షస్థలములు లక్ష్మీదేవి, చేతులకు కంకణములు, నడుముకి మొల కాంచీగుణమనేటటువంటి మొలత్రాడు, పీతాంబరము పైన వల్లెవాటుగా వేసిన పీతాంబరము, పైన శంఖచక్రములు రెండు చేతులలో, ఆ తరువాత గదాపద్మములు మరొక రెండు చేతులలో, పాదముల వరకు కూడా ఆభరణములు, వేళ్లకు ఉన్నటువంటి యొక్క ఉంగరములు, ఇవన్నీ కూడా ధ్యానం చేయాలి. అక్కడ పంచ ఉపనిషద్ మంత్రములతో చేయాలి. అలా చెప్పారు ఆయన. ఇది నిత్య గ్రంథము అంటారు. ఆ తరువాత గీతాభాష్యము, ఇక బ్రహ్మసూత్రములకు మాత్రమే మిగిలి ఉన్నది. ఆ బ్రహ్మసూత్రములకు ఆయన భాష్యము రాయటానికి ఆలోచిస్తూ ఉన్నారు. సామాన్యమైన విషయం కాదు కదా అది. అంతకుముందు వరకు శంకరుల వారు రాసినటువంటి భాష్యం ఉన్నది, ఇంకా కొందరు ఉన్నారు భాస్కరాచార్యులు, యాదవ ప్రకాశులు, ఇంకా చాలామంది భాష్యాలు రాసిన వారు ఉన్నారు. కానీ యామున మునులు రాయాలని సంకల్పించారు సిద్ధిత్రయము అనేటటువంటి ఆత్మసిద్ధి, సంవిత్ సిద్ధి, ఈశ్వర సిద్ధి అని అంటూ రాశారు. మహాపురుష నిర్ణయం అని రాశారు. ఈ గ్రంథములను ఆయన బాగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. వీటిని ముందు పెట్టుకొని ఆ తర్వాత బోధాయన వృత్తి అని ఉన్నదట కాశ్మీరు దేశంలో, అది కూడా చూడాలి అని యామున మునులు కూడా అనుకున్నారు. వారు వెళ్ళలేకపోయారు కాశ్మీరు దేశము. ఈ ప్రయత్నాలలో ఉన్నారు ఇక రామానుజులు. అటువంటి సమయంలో వారు దేవాలయంలో వేంచేసి ఉండగా
ఒక్కసారి ధూళి దుమ్ము లేచిందట, పెద్ద ధ్వని. ఏమిటిది, పెద్ద దుమ్ము కమ్మేసింది, పెద్ద అరుపులు వినపడుతూ ఉన్నాయి, పెద్ద జయ జయ ధ్వానములు చేసుకుంటూ చాలామంది ఆ తిరియక్ పుండ్రధారులు ఆ కర్రలు పట్టుకొని దండములు పట్టుకొని ప్రవేశించారు. జయహో యజ్ఞమూర్తి ప్రభో, జయహో జయహో దేశిక అంటూ జయ జయ ధ్వానములు చేసుకుంటూ లోపలికి వచ్చేసారు ప్రాకారాల లోపలికి. ఎవరని చూస్తే ఆ వచ్చేటటువంటి వారు యజ్ఞమూర్తి యొక్క శిష్యులు. యజ్ఞమూర్తి అనేటటువంటి ఆయన కాశీపేట విద్యాపీఠంలో విద్యలన్నీ అభ్యసించి ఆ షడ్ దర్శనములు చదివాడు. ఆయన వ్యాకరణము చదివాడు, శాస్త్రములు చదివాడు, విద్యలు చతుర్దశ విద్యలు కూడా కరతలామలకం. ఆయనకు దండయాత్ర చేస్తూ వస్తూ ఉన్నాడు పండితుల మీద. అలా వాదించి వారిని అందరినీ కూడా నోళ్ళు ముయ్యించి తనకు శిష్యులుగా చేయించుకొని వారిని వెంట పెట్టుకొని వారు మోస్తూ ఉంటే ఒక పల్లకి మీద వస్తూ ఉన్నాడు. ఆయన బిరుదులు పొగుడుతూ వాళ్ళు అలా వస్తూ ఉన్నారు లోపలికి. వచ్చి 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 ఆగిపోయారు. ఈ రామానుజులు వారు ఏం చేసి ఉన్న మండపము దగ్గరకు వచ్చారు. వచ్చి జగతి రంగేశ విజయధ్వజంబనంగవాసికెక్కిన లక్ష్మణ దేశికేంద్రు వాద భిక్షార్థమై చూచే. ఆ లోకంలో ఈయన కూడా రంగేశునికి విజయధ్వజము అని పేరున్నదట. అప్పటికే ఆ శ్రీరంగనాథుని విజయధ్వజము రామానుజుల వారు అంటే జెండా అని పేరున్నది. ఆయన దగ్గరకు వచ్చి వాదభిక్ష, ఏమి స్వామి మాతో వాదానికి వస్తారా, వాదభిక్ష పెడతారా మాకు అని అడిగారు. ఆయన అడిగితే ఎలా కనపడుతూ ఉన్నాడు ఈయన చూశాడు. ఆ రంగభూపతి ఆస్థాన మంటప మణిభూమి గురు శిఖామణుల నడుమ అమల నభోవీధి విమల గ్రహర్క్షస్థ పూర్ణచంద్రుని గతి పొలుపు మీరా. ఆ రంగభూపతి ఆస్థాన మండపంలో ఆ శిఖా గురు శిఖామణులందరూ కూరత్తాళ్వాన్ దాశరథి విష్ణు వరదాచార్యులు ఇంకా ఎందరో ఉన్నారు మహాపురుషులు. అందరూ కూడా చదివినటువంటి వారే, తర్కము వ్యాకరణము చదివినటువంటి వారి మధ్యలో అలా ఆ గ్రహములు నక్షత్రముల మధ్య ఉన్నటువంటి పూర్ణ చంద్రునిలాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఈయన్ని చూశాడు. బ్రహ్మతర్క ఛటా ప్రబల శస్త్ర శస్త్రి సమరకేళి మహోత్సవము స్వల్ప నొడ్డోలగంబున్నా. ఆ బ్రహ్మతర్కము అనేటటువంటి బలమైనటువంటి శస్త్రములు అస్త్రములు కలిగినటువంటి వారట రామానుజాచార్యులు. ఒక పెద్ద సభ తీర్చి ఉన్నాడు. ఆయనని చూసి సమరకేళి మహోత్సవము స్వల్ప, ఆయనతో ఆ వాద యుద్ధము చేయాలి అనుకున్నాడు ఈయన యజ్ఞమూర్తి. ఆయన చూసి యతిపతి బాల సూర్యభ్రాంతి పరమ పురుషు చుట్టుకైదు కబలింపదొచ్చు రాహువట్లు గదిసెను. ఆయన పరమ పురుషుడు, ఆయన బాల సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. సుదర్శన చక్రములాగా కూడా వెలుగొందుతూ ఉన్నాడు ఆయన. అటువంటి ఆయనని రాహువు వచ్చినట్లుగా, రాహు ఎటువంటి వాడు, చక్రానికి ఎదురొస్తే రాహు ఏమవుతాడు, ఆ ఉపమానం చూడండి ఎలా చెప్తూ ఉన్నాడు ఆయన. రాహువు యొక్క చక్రాన్ని ఖండించిన తలను ఖండించినటువంటిది చక్రము. అడరు గళాస్త్రధారల మహాముఖవంత సుధాంబుధారలన్ వడవగు వన్ని కీలములు పొంగునుగా పెరదైత్యకోటి కిన్బెడిదపు కిన్కతో నెసరువెట్టిన పెద్ద పనంటివోలే. ఏక్కుడు వెస రాహుమస్తకము గొన్న సుదర్శనదేవు గొల్చదన్. కృష్ణదేవరాయలు, సుదర్శనదేవుడిని నేను ఇలా కొలుస్తూ ఉన్నాను, ఎటువంటి వాడు అనంటే ఆయన అడరు గళాస్త్రధారలు మహాముఖవాంత సుధాంబుధారలు. ఆ రాహు యొక్క శిరస్సు ఖండించాడు ఆయన. ఈ ఖండించాడు ఎందుకనంటే ఆ అమృతము వారికి వీరికి పంచేటప్పుడు దేవతలకు రాక్షసులకు మోహిని వేషంతో పంచేటప్పుడు ఆయన ఇటు ప్రక్కని రాక్షసులు వంక చూసి వరసలు సయ్యాటలాడుతూ మామా బావా అంటూ పలకరిస్తూ అటు ప్రక్క వెనక వైపును వంచేస్తూ ఉన్నాడట అమృతాన్ని. దేవతలు దోశలు బట్టి తాగేస్తూ ఉన్నారు. వీళ్ళేమో ఈ హావభావాలు చూసి ఆ ముఖారవిందాన్ని చూసి ముగ్ధులైపోయి గుడ్లు అప్పగించి చూస్తూ ఉన్నారు వీళ్ళలా.
సరే మనకి పోస్తుందిలే అనుకుంటూ ఉన్నారు. ఆ పంక్తి అయిన తర్వాత ఈ పంక్తిలోకి వస్తుందని, ఇది పోసేటట్లు కనపడటం లేదని రాహు అనేవాడు దేవతల పంక్తిలో వచ్చి కూర్చున్నాడు. ఆ కనుసైగా చేశారు చంద్రసూర్యులు. చెయ్యగానే ఆ సుదర్శన చక్రం వచ్చేసింది, వచ్చేసి నరికేసింది. నరికేసేటప్పటికి శిరస్సు పైకి లేచింది. ఆ గళ అస్త్రధారలు కంఠము నుండి పైకి రక్తం ఒక్కసారి చిమ్మిందట. ఆ తర్వాత వంచింది కొంత, అదేమో నోట్లో ఉన్నది. ఈ సుధాంబుధారలు తెల్లని ఏమో నోటి నుంచి బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ఎలా ఉన్నది అని అంటే, ఆ రాహువు యొక్క మొండెము ఒక పెద్ద పొయ్యిలాగా, ఆ పైకి వచ్చేటటువంటి ఆ రక్తధారలేమో మంటలాగా, ఈ పైన ఈ తల ఏమో ఒక వంట కుండలాగా ఎసరు పెట్టినట్లుగా. ఎసరు పెట్టడం అని, ఈ ఎసరు పెడితే పొంగు వస్తూ ఉంటుంది నీళ్లు, ఆ పొంగులాగా తెల్లని నురుగుందట. ఎసరు పెట్టిన పెద్ద పనంటి ఓలే, పెద్ద కుండలాగా ఉన్నది. ఎసరు పెట్టడం అని అంటే రెండు అర్థాలు. ఇది నీళ్లు పోసి ఎసరు పెట్టడం ఒకటి, పూర్వం అలా బియ్యము ఆ తర్వాత వేసేవాళ్ళు, ముందు ఎసరు అనేవాళ్ళు దాన్ని. ఇప్పుడు ఈ కుక్కర్లు వచ్చిన తర్వాత నీళ్లు పోసేయటము, అవి బిగించేయటము, విజులు పెట్టడము, దానికి పెట్టడము, స్టవ్ల మీద పెట్టేస్తే అదే ఉడికి ఊరుకుంటుంది. ఇక ఎసరులు లేదు, గెసరులు లేదు. పూర్వకాలం అలా ఎసరులు పెట్టేవాళ్ళు, కాగిన తర్వాత దాంట్లో బియ్యం వేస్తూ ఉండేవాళ్ళు. అది పొంగితే తెల్లగా ఉండేది పైన, ఈ తెలుపు అలా ఉన్నది, ఎసరు పెట్టిన కుండలాగా ఉన్నది అన్నారు ఆయన దేవతలకి. రాక్షసులకి ఎసరు పెట్టాడట. ఎసరు పెట్టడం ఏంటి, వాళ్ళ నాశనానికి ఇక ఆరంభము అని అర్థం. ఇక యుద్ధం జరుగుతుంది ఆ తర్వాత. అలా రాహువు యొక్క మస్తకాన్ని తెగనరికినటువంటి సుదర్శన దేవుడిని నమస్కరిస్తూ ఉన్నానంటాడు కృష్ణదేవరాయలు. అలాగా చుట్టు ఖైదువు కబళింపజొచ్చు రాహువట్లు. చుట్టు ఖైదువు అని అంటే గుండ్రని ఆయుధము, చక్రము. చక్రాన్ని మింగటానికి వచ్చే రాహులాగా వస్తున్నాడట ఈ యజ్ఞమూర్తి. ప్రతివా అది యజ్ఞమూర్తి ఇట్లు శపథం అనర్చే వచ్చి ఆయన శపథం చేశాడు. వాదభిక్ష అడిగాడు, ఏమంటూ ఉన్నాడనంటే, అష్టాదశ దినం బులాగమంత ప్రసిద్ధ బ్రహ్మ తర్క శస్త్రముల చేత కస్తూరి రంగని కనుమ్రోలబోరంగా ఎవ్వని తర్కం బుహెచ్చియుండు వారికి శిష్యులు ఆవలివారు కావలే. 18 రోజులు మనిద్దరం కూడా యుద్ధం చేద్దాం బ్రహ్మ తర్కం చేత, యుద్ధం చేద్దామయ్యా. ఆ 18 రోజులకి ఎవరు ఓడిపోతే వారు గెలిచిన వారికి శిష్యులు కావాలి, ఇది పందెం వేసుకొని మరీ చేద్దాం అంటే, అలాగే సిద్ధమేను అన్నాడు ఈయన. సరే రేపటి నుంచి మొదలు పెడదాము. అసలు మీ వైష్ణవులు ఎలాంటి వారంటే, ఇతర దేవతలను కూడా కన్నెత్తి చూడరేమయ్యా, మీరు అంతా నారాయణమయమంటారు, మొత్తమేమో సర్వం విష్ణుమయం అంటారు, అసలు ఇతర దేవతల్ని కన్నెత్తి చూడరేంటి, అసలు మాతో ఏమిటయ్యా మీరు, మేమందరినీ సమానంగా చూస్తాం అని కాస్త చలోక్తిగా విసిరాడట. పోతూ పోతూ రేపు చూస్తామన్నాడు. సరే ఆగువయ్యా, ఎలాగూ అన్నావు కదా, రా కాస్త ఈరోజు చలోక్తులు విసురుకుందాంలే నువ్వు నేను, రా కూర్చో. ఏమన్నావు, మా వైష్ణవులా, మేము వైష్ణవులమా, మీరు కాదా, మీరు వైష్ణవులు కాదా, మేము ఎలా అవుతాం, మరెవరు, మేము అద్వైతులము. అద్వైతులనంటే మేము శంకరాచార్యుల వారికి శిష్యులమయ్యా, సాక్షాత్ శంకర ఆదిశంకరుల యొక్క ఆ పరమ శంకరుల యొక్క పరమశివుని అంశసుమా శంకరుడు మాకు. మేము ఇలా ఈ తిరియక్ పుండ్రాలే ధరిస్తాము అన్నాడు. సరే శంకర గ్రంథాలన్నీ కూడా మీకు తెలుసా, అయ్యో తెలుసా ఏమిటి, మాకన్నీ కూడా కంఠస్థమే. అలాగా మరి ఇక్కడ ఏమిటో చెప్పండి ఒక మాట. శంకరాచార్యులు వారు 9వ అధ్యాయంలో 25వ శ్లోకము చెబుతున్నాను, వినండి. యాంతి దేవ వ్రతా దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపి మాం. ఏం చెప్తారు ఇక్కడ, భూతాని అని అంటే ఏం చెప్పారయ్యా అంటే, భూతాని వినాయక మాతృ గణ చతుర్భగిన్యాదీని. ఇక్కడ భూతములు ఎవరు, దేవతలను పూజించే వాళ్ళు దేవతలలోనే పొందుతారు.
పితృదేవతలను పూజించేవాళ్ళు పితృదేవతలను పొందుతారు, భూతములను పూజించేవాళ్ళు భూతాలను పొందుతారు అని చెబుతూ ఉన్నప్పుడు శ్రీకృష్ణస్వామి అక్కడ పేర్లు పెట్టలా. కానీ శంకరుల వారు ఏం చెప్పారు, భూతాని అంటే వినాయక మాతృగణ చతుర్భగిని ఆదిని అన్నాడు ఆయన. వినాయకుడు మాతృగణములు చతుర్భగిని ఈ దేవతలు కొందరు ఉన్నారు, వీరు సుమా భూతాలు అంటే అని చెప్పాడు ఆయన. జాగ్రత్తగా చెప్పు. తర్వాత ఏం చెప్పాడు, మధ్యాజినో పెంటే మధ్యాజినో యజనశీల వైష్ణవాహ మామేవ యాంతి, నన్ను సేవించేటటువంటి వారు వైష్ణవులు అన్నాడా లేదా. అవును అన్నాడు. మరి మీరు ఎవరిని సేవిస్తారయ్యా, ఇతిర్ నారాయణ స్మరేత్ అని కదా చెప్తుంది. సన్యాసాశ్రమ స్వీకారం చేసిన వాళ్ళందరూ కూడా నారాయణ స్మరణే చేయాలి కదా. అది ఆనాటికే కాదు, ఈనాటికి కూడా అందరూ నారాయణ నారాయణ అనలసిందే సన్యాస దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా. కనుక మరి ఇప్పుడు చెప్పండి మీరు వైష్ణవులా కాదా, మరి శంకరాచార్యుల వారిని అనుసరించినటువంటి వారా కాదా. అసలు ఆయన ఊర్ధ్వపుండ్రమే ధరించాడయ్యా, తిరియక్పుండ్రం ఆయన ధరించలేదు. అలాగే నారాయణుడినే సేవించమని చెప్పాడు. అదేమిటి, మాకు అందరికీ సమానమేను, ఆయనే మాకు పంచాయతన పూజ కూడా పెట్టాడు అని యజ్ఞమూర్తి చెప్పాడు. పంచాయతనమా, ఎవరయ్యా పంచాయతనం అంటే, ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం, సూర్యుడు అంబిక పార్వతి, విష్ణుమూర్తి వినాయకుడు, మహేశ్వరుడు శివుడు, ఈ ఐదుగురిని ఒకే పీఠం మీద పెట్టి మేము పూజిస్తాం, ఇది మాకు ఐదుగురు సమానమే. అలాగా, సరే ఇది శంకరాచార్యుల వారే చెప్పారా? అవును శంకరాచార్యుల వారే చెప్పారు. అయితే 6వ అధ్యాయం భగవద్గీతలో ఆ చివరి శ్లోకాన్ని ఒకసారి చూడు. 6వ అధ్యాయం, యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్త తమోమత. ఏం చెబుతున్నాడు శ్రీకృష్ణస్వామి, యోగులందరిలో కూడా అందరి యోగులలో కూడా నన్ను సేవించినటువంటి నన్ను భజించినటువంటి యోగి ఉన్నాడే, మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే, శ్రద్ధతో నన్ను ఎవరు సేవిస్తారో, సమే యుక్తతమో మత, అతడు యుక్తతముడని నా అభిప్రాయము అని చెప్పాడు శ్రీకృష్ణస్వామి. అతడే యోగి, యోగులలో శ్రేష్ఠుడు అని చెప్పాడు. మరి శంకరులు వారు అక్కడ ఏం భాష్యం రాశారో ఒకసారి చెప్పు, కంఠస్థమేగా నీకు. యోగినామ సర్వేషాం రుద్రాదిత్యాదిధ్యానపరాణం మధ్యే రుద్రుడు ఆదిత్యుడు మొదలైనటువంటి వారిని ధ్యానము చేసే వారి మధ్యలో, రుద్రుడంటే శివుడేనా, శివుడే ఆదిత్యుడేనా, ఇప్పుడు నువ్వు చెప్పినా పంచాయతనములు ఆదిత్యుడేనా, అవును, ఆ వారి మధ్యలో మద్గతేనా మయి వాసుదేవే సమాహితేనా, మయి అంటే వాసుదేవుని యందు ఉంచబడిన మనస్సు కలిగినటువంటి వాడు గొప్పవాడని కదా ఇక్కడ శంకరుల వారు చెబుతుంది. అవును అతడే గొప్పవాడు. మరి ఇక్కడ ముగ్గురిని ఆయన ఎలా చూశాడు, భూతగణముల్లో వినాయకుడిని చేర్చాడు, రుద్రుడు ఆదిత్యుడు మొదలైనటువంటి వారిని ధ్యానించే వారి మధ్యలో ఈయన శ్రేష్ఠుడన్నాడు. పైగా ఇంకా చాలామంది తర్వాత వచ్చినటువంటి వారు ఇంకా వీరిని క్షుద్రదేవతలని కూడా ఒక పదాన్ని వాడారు. ఏమయ్యా మరి పంచాయతనము ఆయనే పెట్టాడంటావా, ఇవన్నీ చూస్తుంటే కాదనిపిస్తుంది. మరి నీవేమో మీ వైష్ణవులు అన్నావు, పైగా ఇప్పుడేమో పంచాయతనము ఏమో మాది అన్నావు ముందు, ఇప్పుడేమో కాదనిపిస్తుందా? అసలు మీరందరూ శంకర అనుయాయులు అంటయ్యా, మీరు శంకర అద్వైతులా, మీరందరూ కూడా శంకరులు ఎక్కడా కూడా శివుడిని ధ్యానించమని చెప్పలేదు కదా, వద్దని కూడా చెబుతున్నాడు ఇక్కడ. ఎంతసేపు శివానంద లహరి రాశాడు, సౌందర్య లహరి రాశాడు అని అంటే చొల్లు కార్చుకుంటూ చెబుతారే శంకరులు. ఆ రాసింది అది యయశంకరులు, ఆదిశంకరులు, అద్వైతమత స్థాపక శంకరాచార్యులు మాత్రం కాదు, ఆయన విష్ణు పరత్వాన్నే స్థాపించాడు. బ్రహ్మసూత్రాలకి భాష్యం రాశాడు, భగవద్గీతకు భాష్యం రాశాడు, దశ ఉపనిషత్తులకు భాష్యం రాశాడు, విష్ణు సహస్రనామానికి భాష్యం రాశాడు. మళ్ళీ కుంటి సాకులు చెబుతారు, ఆయనట లలితా సహస్రనామానికే రాయాలనుకున్నాడట, పిలిచిన ప్రతిసారి తెమ్మని చెబితే ఎప్పుడు విష్ణు సహస్రనామమే వచ్చిందట, అందుకని దీనికే రాద్దాంలే అని రాశాడట. ఏమన్నా అర్థముందా ఇది, ఎంత పేలవమైనటువంటి ఇలాంటి మాటలు చెబుతూ ఉంటారు. ఏ లలితా సహస్రనామం ఇక దొరకదా, 2 సార్లు తెస్తే వచ్చింది, 3 సార్లు తెస్తే వచ్చేది ఏమిటి, ఎప్పుడు విష్ణు సహస్రనామే రావటం ఏమిటి,
ఇంకో చోట నుంచి తెప్పించుకుని రాయొచ్చుగా. అసలు ఆయనకి వీరిని గురించి రాయాలనేటటువంటి ఆలోచనే లేదు. వీళ్ళందరూ కూడా పరదేవతలు కాదు, నారాయణుడు ఒక్కడే అనేది తెలుసు ఆయనకి. నారాయణ పరుడు ఆయన తల్లికి చూపించాడు చివరిలో, అందరికీ కూడా తెలిసినటువంటిదే అది. శంకర విజయం అనేటటువంటిది మనకి విద్యారణ్యస్వామి రాశాడు ఆయన చరిత్ర. అలాగే చివరి దశలో వచ్చాడు తల్లి దగ్గరికి, నాయన నన్ను పంపించరా, ఏ లోకానికి వెళ్తావమ్మా, ఏ లోకాలు ఎలా ఉంటాయో చెప్పమంటే చెప్పాడు. ఆ శివదూతలు వచ్చారు కైలాసానికి తీసుకుపోతారు. ఒరి బాబు ఇదేమిట్రా నాయన, వీళ్ళు ఇలా భయంకరంగా ఉన్నారు, అయితే ఇదిగో విష్ణుదూతలు చూడమ్మా విష్ణులోకానికి తీసుకుపోతారు. చాలా బాగున్నారయ్యా నేను వెళ్ళిపోతాను అంటే కృష్ణ లీలలన్నీ కూడా తల్లికి చూపించి శాశ్వత విష్ణులోకమునకు పంపించాడు తల్లిని. ఏమంటారయ్యా మీరు చెప్పేది ఏమిటి, మీరు శంకరుని యొక్క అనుయాయులు మేమని చెబుతూ ఎన్ని రకాలుగా చెబుతూ ఉంటారు మీరు. అసలు ఎక్కడన్నా మీది న్యాయమా ధర్మమా, అసలు మీకు హృదయం ఉన్నదా, మీకు శంకరుల యందు భక్తి ఉన్నదా, మీకు అద్వైతమునందు నమ్మకం ఉన్నదా. అద్వైతం అంటే దర్శనము, ఒక అభేదమనే తప్ప మిగిలిందంతా కూడా విష్ణు పరత్వమే. శంకరాచార్యులు వారు చెప్పింది మీరందరూ కూడా ఆయన పేరు చెప్పుకొని బ్రతికేటటువంటి వారు సుమా, మీ ఆచరణలో అది శూన్యము. సరేలే రేపు తేలుస్తాగా, అలాగే మునుగుతావో తేలుతావో చూద్దాం రేపటి నుంచి రమ్మన్నారు. ఇక అలా మొదలుపెట్టారు ఇద్దరు కూడా. రెండవ రోజు నుంచి కూడా ఆ వాదం ఆరంభమైనది. బ్రహ్మ తర్క ఉపనిషదాది పరమ జీవ భేద సాధక సూక్తుల వాదముంద గడచె 16 దినములు. అలా బ్రహ్మ తర్కముల చేత ఒకరు చెప్పినటువంటి వాటిని మరలా ఒకరు పరాస్తం చేస్తూ అనేక విధములైనటువంటి ఆక్షేపములను చూపిస్తూ ఆ ఉపనిషన్ మంత్రములు ఆ తర్కశాస్త్రము యొక్క పాఠవము ఆబోతులలాగా ఏనుగులలాగా రెండు పర్వతములు ఢీకొన్నట్లుగా రెండు పెద్ద పులులు గాండ్రించినట్లుగా రెండు సింహములు గర్జించినట్లుగా హోరాహోరిగా 16 రోజులు కూడా పోరాడారు. 17వ దినంబు పగటను 17వ రోజు ప్రతివాది తర్క ప్రమాణములు తరచు నుడువ వీని ప్రత్యక్తులు వినిపింతు రేపని. యజ్ఞమూర్తి చెప్పినటువంటి 17వ రోజు చెప్పినటువంటి ఆ తర్క ప్రతతికి వాటికి వాటికన్నింటికి కూడా రేపు సమాధానం చెబుతా. ఈరోజు కాదు రేపు చెబుతాను అని చెప్పి వచ్చేశారు. ఆయన వచ్చేసి మఠంలోకి వచ్చారు. తరువాత అందరినీ కూడా భోజనం చేయమన్నారు. భోజనం చేయమని పరమ దయాళుని వరముని వరదుని పరభక్తి నర్చించి భక్తియుగుల భక్తియుతుల అనుయాగ మొనరింపుడని పంచి. తన వెంట ఉన్న వారిని అందరినీ కూడా అనుయాగము చేయండి అన్నాడు ఆయన. అనుయాగం అంటే యాగమని అంటే భగవంతునికి అర్చ చేయటము, అనుయాగమని అంటే ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించటం. వారిని అందరినీ కూడా స్వీకరించమని పంచి పంపించేసి వరదుని శ్రీ పదాబ్జముల చెంత చెంది ఆయన దగ్గరికి. ఆ వరదరాజస్వామి ఈయన యొక్క అర్చా స్వరూపము ఆయన దగ్గరకు చేరి, స్వామి నీవు అన్న సూక్తులు నమ్మి ఇట్లు భేదవాదం వనర్చి తిబ్బెక్కుగతులా, నీవు చెప్పావు ఈ భేదము సత్యమని చెప్పావు, 6 వార్తలు నిన్ను అడిగితే నువ్వు సత్యమని చెబితే నీ మాట నమ్మి ఈరోజు వరకు ఆ భేదవాదమే చేస్తూ వచ్చాను నేను. మరి ఈరోజు అతను ఆ పరవాది చెప్పినటువంటి యొక్క మాటలకు నేను సమాధానం చెప్పలేకపోయాను స్వామి, ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటిది ఆ శఠగోపసూరి మొదలుకొని ఎందరో కాపాడుతూ వచ్చినటువంటి యొక్క దర్శనము ఏమైపోనున్నదో, నా వలన ఏమైపోనున్నదో స్వామి ఏమిటి అని చెప్పి ఆయనకి అర్చించి పాలు అర్పణ చేసి ఈయన తీసుకోకుండా పడుకున్నాడు. యతిపతి చే స్తవమంది అలా ఆయన అలా అనుకొని కొనుక్కున్న తర్వాత కలలో కనిపించాడు ఆయన వరదరాజస్వామి. కనిపించి నీ అంత శిష్యుని నీకు సంపాదింపనిట్లు చేసి
నీ అంత శిష్యుడిని నీకు సంపాదించి పెట్టాలి అని చేశానయ్యా ఇంత. లేకపోతే ఎప్పుడో ఓడింపించి ఉందును నీ చేత, కానీ అతడు నీ అంతటి వాడు. ఆ విద్యల ఎందు నీ అంతటి వాడు సుమా, నీ అంతటి వాడు నీకు శిష్యుడైతే ఎంత గౌరవము. ఇన్ని రోజులు హోరాహోరిగా నీతో పోరాడుతూ వచ్చాడు అని అంటే సామాన్యుడు కాదు కదా. ఇప్పటికీ ఏమీ కొరత ఏమైంది? ఇంకా 18వ రోజు రేపున్నది కనుక ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ప్రణవో ధనుర్యను ప్రబలోపనిషదుక్తి మరచితివో. ప్రణవో ధనుః అనేటటువంటి ఉపనిషత్ ఆ మంత్రం మర్చిపోయావుటయా? ఆ ఒక్కసారి ఆ యామున ముందుల గ్రంథములను అవలోకన చేయి. ఈ రాత్రి దాంట్లో కనిపిస్తూ ఉంటుంది ఆయన ఏం అర్థాలు రాశాడు చూడు అంటే, అప్పుడు చూశారు ఆయన దాన్ని, చూసి దాన్ని అవగతం చేసుకున్నారు. ప్రణవో ధనుః శరోహ్యాత్మ బ్రహ్మ తల్లక్ష్యముచ్యతే అప్రమేత్తేన అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భవేతు. ముండకోపనిషత్తులో ఉన్నటువంటి మంత్రం ఇది. ప్రణవో ధనుః, ప్రణవమే ధనుస్సు. అంటే ప్రణవం అంటే ఓంకారము. ఈ ఓంకారం అనేటటువంటి ధనువునకు ఆత్మ అనేటటువంటి బాణమును తొడగాలట. తొడిగి బ్రహ్మని, పరబ్రహ్మని లక్ష్యంగా చేసుకోవాలి. లక్ష్యముగా చేసుకుని అప్రమత్తైన ఏకాగ్రత కలిగిన మనస్సుతో వదలాలి దీనిని. వదిలితే ఆ బ్రహ్మను చేరుకుంటుంది, ఇది పోయి గుచ్చుకుంటుంది. గుచ్చుకుని తన్మయో భవేత్, బ్రహ్మస్వరూపమును పొందుతున్నది. అంటే ఏకం కాదు, ఒకటైపోదు. ఈ ఉపమానము ద్వారా ఇక్కడ వేరు వేరుగానే ఉంటాయి అని తెలియచేస్తూ ఉన్నది. వేసేవాడొకడు, వేయబడేది ఒకటి, వెళ్ళి గుర్చుకునేది ఒకటి, మూడు. ఈ మనస్సు అనేటటువంటి దాని చేత ఎక్కుపెట్టి ఆత్మని కొట్టాలది. ఆత్మని కొడితే పరబ్రహ్మకి పోయి గుచ్చుకుంటుంది. ఈ శరము అంటే ఈ బాణము, దాని యొక్క మూలికి, ఆ మూలికి లోపల దిగబడిపోద్దట. ఈ బాణం లాగితే అది రాదు, ఆ మూలికి లోపలే ఉండిపోతుంది. అప్పుడు అది వేరుగానే ఉంటుంది కానీ శరీరంలో కలవదు. ఇది ఉపమానం వా తద్వ్యతిరిక్తే సతి తద్గత భూయో ధర్మవత్వం. అలాగే సారూప్యమును పొందుతాడు. బ్రహ్మ యొక్క స్వరూపం ఎలా ఉంటుందో ఈ జీవుడు కూడా అలాగే పొందుతాడు అని దీని అర్థం. దీని ద్వారా జీవుడు వేరు, దేవుడు వేరు అనేటటువంటిది ఐక్యము కూడా ఉన్నది. ఐక్యం అంటే ఏమిటనంటే స్వరూపము ఇలా ఒకే రూపం ఉండటమే కానీ కలిసిపోయి ఒకటవటం కాదు. ఇది ఒక్కసారి గుర్తు తెచ్చుకుని వెళ్ళవయ్యానంటే సంతోషించాడు ఆయన. ఆ రాత్రి గడిపి ప్రభాత కైంకర్య విధులా జరిపి శ్రీరంగ భూపతి సభకు వచ్చి మోదమలరంగనా యజ్ఞమూర్తి నందు చూచే. ఆయన కూడా వచ్చేసాడు. చివరి రోజు ఇది. నిన్నటితో ఆయన అన్నీ అయిపోయినాయి. వరలో ఉన్నవి వదిలేసినట్లుగా మొత్తం అన్నీ కూడా అయిపోయింది. ఒట్టి యజ్ఞమూర్తి మిగిలి ఉన్నాడు. ఆటికి ఈయన సమాధానం చెప్పాడా? ఇక ఆయన దగ్గర ఏమీ లేదు. అలా వచ్చి కూర్చున్నాడు ఆయన. ఈరోజు ఏం చెబుతాడు అని అయితే ఈయన వచ్చేటప్పుడు భగవద్ రామానుజుల వారు ఏం చేస్తూ ఉంటే చూశాడు యజ్ఞమూర్తి. అమృతాంశుబింబ సుధాసార్ధముల మాట్కి ముఖమున్న ధరహాసములు వెలుంగ కాషాయ పరిధాన కనదుత్తరీయములు అరుణోదయ జ్యుతి నపహసింప ద్వాదశస్థల ధృత ధవలోర్ధపుండ్రముల్ శ్రీచూర్ణరేఖలు చెలుగులుక ప్రతివాది గర్వ పర్వత వజ్రసారమైకేల త్రిదండుములేలమిరయ ఉరము పద్మాక్షమాలికలుల్లసిల్ల సభను వెలుగంగ యతిలోక చక్రవర్తి మూర్తి వీక్షించిన యజ్ఞమూర్తి అనుచు. అలా వారు ఏం చేస్తూ ఉన్నారు, ఎలా ఉన్నది అని అంటే అమృతాంశుబింబ సుధాసారముల మాట్కి ఆ చంద్రబింబము నుండి వచ్చేటటువంటి ఆ అమృత ధారలులాగా దరహాసములు ముఖమునందు చిరునవ్వులు వెలుగుతూ ఉండగా కాషాయ పరిధాన కనదుత్తరీయములు. ఆ కాషాయ అంబరము ధరించి ఉన్నాడు ఆయన. ఆ పైన ఒకటి కింద ఒకటి, అది అరుణోదయ ద్యుతి బాల సూర్యుని కాంతిని పరిహసిస్తూ ఉండగా
పన్నెండు స్థలములలో ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు శ్రీచూర్ణ రేఖలు కూడా భాషిస్తూ ఉండగా ప్రతివాది గర్వ పర్వతములను నరికేటటువంటి వజ్రము వంటి త్రిదండము చేతపట్టుకుని ఉరమునందు మెడలో పద్మాక్షమాలికలు తామర పూసలు తులసి పూసల దండలు ప్రకాశిస్తూ ఉండగా యతిలోక చక్రవర్తి సన్యాస లోకమునకు చక్రవర్తిగా భాషించేటటువంటి ఆ భగవద్ రామానుజుల వారి దివ్య మంగళ విగ్రహాన్ని వీక్షించేటప్పటికే అయిపోయింది ఈయన పని. నా దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా వదిలేశాను నిన్న, ఆటికి ఆయన సమాధానం చెబితే ఇక నా దగ్గర ఏమీ లేదు కదా, మహాపురుషుడు అసలు ఈయనే గెలవాలి అని లోపల లోపల అనుకుంటూ ఉన్నాడట ఆయన చూసి. జీవేశ్వరాభేద చిన్మాత్ర సత్యత్వ తదితర సకల మిథ్యాత్వములను స్థాపించు యుక్తులద్వైత శృతులు కొన్ని నిన్న మీరనిన అన్నింటికి ఇప్పుడు ప్రత్యుత్తరములుగా బల్కెదా. చెప్పావు కదా జీవేశ్వరులకు అభేదము చిన్మాత్రము నిర్విశేష సజాతీయ విజాతీయ స్వగత భేద రహిత చిన్మాత్రమే పరబ్రహ్మని చెప్పావు, ఆ చిన్మాత్ర సత్యత్వము మిగిలిందంతా మిథ్య అని చెప్పావు సుమా. అందుకొరకై కొన్ని శృతులు నీవు చెప్పావు నిన్న, అదిగో వాటికి ప్రత్యుత్తరములు నేను చెబుతూ ఉన్నాను ఇదిగో విను అని త బాధక తర్క భేద శృతి తతులు ననుచు యతిపతి పలికిన అని పలికాడు. ఆ చదివినటువంటి అవన్నీ కూడా ప్రణవోధను సరోహి ఆత్మ బ్రహ్మత లక్ష్యముచ్యతే అని చెబుతూ ఉన్నది వేదము. ఆ ప్రణవమున్నదే అదే ధనుస్సు. ఇక్కడ రూపకం కాడ కూడా చెప్పింది ఈ ధనువునికి కూడా మూడుగాని చెప్పుకోవచ్చు. ఎలాగోనంటే రెండు కొనలు ఉంటాయి దానికి, ఈ రెండు కొనలని కలుపుతూ మధ్యలో తాడు ఉంటుంది. అంటే ఒక ప్రక్క జీవుడు ఒక ప్రక్క ఈశ్వరుడు మధ్యన ఉన్నటువంటిది ప్రకృతి అనుసంధానం చేస్తూ ఉన్నది. ఈ మూడు కూడా సత్యమే అని ఆ ప్రణవము నిరూపిస్తూ ఉన్నది అని చెప్పి అలాగూ చెప్పారు రూపకాలంకారంగా. అలాగే ఏకాగ్రత కలిగినటువంటి విశుద్ధైన మనసా గ్రాహ్య అని చెప్తూ ఉన్నాయి ఉపనిషత్తులు. విశుద్ధమైన మనస్సు చేత గ్రహింపదగినటువంటి వాడు ఆ పరమాత్మ అని, ఆ మనస్సుని సహాయంగా తీసుకొని ఆ మనస్సును విడిచినటువంటి బాణములాగా ఈ జీవుడు పోయి పరబ్రహ్మలో చేరిపోవాలి, అతుక్కుపోవాలి. అతుక్కుపోతే ఏమవుతుందనంటే అదే రూపం వచ్చేస్తుంది. ఆ సారూప్యము లేని భేదం ఎవ్వాడు కల్పించగలడు? అప్పుడు ఇక భేదం లేదయ్యా, ఇద్దరికీ ఒకే రకంగా ఉంటారు ఇద్దరు కూడా జీవుడు ఈశ్వరుడు. కనుక ఆ సారూప్యము మాత్రం ఉంటుంది సుమా. భోగమాత్ర సామ్యలింగాశ్చ, భోగములు ఎందే సమానమత్వం ఉంటుంది. జగద్వ్యాపార ఉజ్జనం, ఈ జగద్వ్యాపారం ఇతనికి ఉండదు అని అంటూ ఆ బ్రహ్మసూత్రముల చేత అనేక విధములైనటువంటి ఆ తర్క బాధకమైనటువంటి ఆ సూత్రముల చేత కూడా కలిగితే యజ్ఞమూర్తి ఏమంటూ ఉన్నాడు, అయిపోయింది స్వామి నిన్నటితోనే అయిపోయింది నాకు, నిన్ను శేష శేషాసన శ్రీధర అన్యతమునిగా మది నిరిగితి. నీవు ఆదిశేషుడవు లేక శేషానుషనుడైనటువంటి విశ్వక్సేనుడవు లేదా సాక్షాత్తు శ్రీధరుడవు అని ఆ వారిలో ఒకడివో నీవు అని చెప్పి నేను తెలుసుకున్నాను సుమా. తావకాశ్య చంద్ర నిర్గత ధరహ ఆశ చందికలను చూచి, నీ యొక్క చిరునవ్వులు చూస్తూ ఉంటే పరమానందంగా ఉన్నది స్వామి. సర్వజ్ఞమౌళి విసద్గుణరాశివి జగదేక గురుడవు అస్మద్గురుండవైతివి. నీవు సామాన్యుడు కాదయ్యా, సర్వజ్ఞ శ్రేష్ఠుడవు నీవు, సద్గుణములకు రాశివి నీవు, జగత్తునికి గురుడవు జగదాచార్యుడవు నీవు, నాకు గురువు అయ్యావు. ఇప్పుడు నేను నీకు శిష్యుడిని కాబోతూ ఉన్నా. ఇంక ఆలస్యం అమృతం విషంబను న్యాయంబునను జాగుసేయదగునే. ఇంకా ఆలస్యం అమృతం విషమని ఇక ఆలస్యం చేయవద్దు సుమా, త్వరగా నన్ను శిష్యునిగా గ్రహించు అని సిద్ధపడ్డాడు ఆయన. లక్ష్మణముని ఆ యజ్ఞమూర్తికి సకల హితంబులు సలిపి కృపను అరుళాల పెరుమాళ్ళనడి పదము, అరుళాల పెరుమాళ్ళు అనేటటువంటి పేరు పెట్టాడట. అంటే దయగలిగినటువంటి పెద్ద స్వామి అని. అయితే నాకు గురువుగారి పేరు కూడా కావాలి
అని ఎంబెరుమానార్ అని చేర్చుకున్నాడు ఆయన. అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటటువంటి పేరు ఆయనకి పెట్టారు. వెళ్ళసి తిరునామం అతనికి అతనికి అలా ఆ తిరునామాన్ని ఉంచారు. తలప శిష్యస్య పుత్రస్య నకించిద్ అంతరమును ధర్మశాస్త్రమున చేసి శిష్యస్య పుత్రస్య నకించిద్ అంతరమని చెబుతూ ఉందట. ధర్మశాస్త్రం అంటే పుత్రుడిని కుమారుడిని కూడా ఏమాత్రము తేడా లేకుండా చూడాలి అని చెబుతూ ఉన్నది. పుత్ర సమానముగా చూడాలి శిష్యుడిని కూడా అని అభిమత శిష్యునకు ఆత్మజ సదృశునకు ఇతనికి మనకు మహేష్ట దైవతంబు మహోపకర్తయునగు వరదుని తిరునామమాదినిది రమనర్చి గురునామమీ తండు కోరికావుననిది అంతిమ పదముగా నమరగూర్చి ఏకనామంబు కావించి అతనికి ఇడినా. ఇతడు మనకి నాకు పుత్ర నిర్విశేషము అని భావించి ఇతనికి మనం ఇప్పుడు ఎక్కువగా చెప్పాల్సిన పని లేదు. ఎంతో బ్రహ్మతర్కము నేర్చినటువంటి వాడు నాతో సమానుడు అని చెప్పి తన ఇష్టదైవమైనటువంటి వరదరాజ పెరుమాళ్ళు అరుళాల పెరుమాళ్ళు అంటే ఆయన తిరునామం పెట్టారు. ఆ గురువు నామం ఆయన కోరాడు కనుక అంతిమముగా గురునామాన్ని పెట్టారు. అరుళాల పెరుమాళ్ళు ఎంబెరుమానార్ అంటూ ఆయనకు దాసనామం ఇచ్చారు. ఆ ద్వయమంత్రము తిరుమంత్రము అన్నీ ఉపదేశములు చేశారు. పంచ సంస్కారములు కూడా చేశారు ఆయనకి. ఊర్ధ్వపుండ్రధారి అయ్యాడు ఆయన కూడా. ద్వాదశ ఊర్ధ్వపుండ్రములు ధరించి దివ్య తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నాడు. దాస్య నామోక్తి నరులాళముని స్వకీయ ఆచార్యవందనమాచరించి స్వగురు నివేదిత సర్వస్వుడై స్వార్యుననుమతిని ఒక మఠమందు నుండే ఆయనకి గురువుగారిని ఆశ్రయించాడు. ఆయన దగ్గర ఉంటే మీరు కూడా మరొక మఠాన్ని నిర్మించి మీకు ఇస్తాము అని చెప్పి మరొక మఠంలో ఉంచారట. ఇవన్నీ అనుష్ఠానాలు చేసుకోవటము ఇవి ఆలోచించమంటూ ఉన్నారు రామానుజుల వారు. ఇప్పుడు మీ సహాయం కూడా కావాలి, ఇప్పుడు మనం భాష్యం రాయాలి అని చెప్పి అలా వారిని ఒక మఠంలో ఉంచారు. వీరు ఒక మఠంలో ఉన్నారు. ఉండి వేదాంత సారము అనే పేరుతో ఆ బ్రహ్మసూత్రములకు ఒక అభిప్రాయము, ఈ సూత్రములకు ఇది అర్థం అనే రీతిలో వేదాంత సారం అనేటటువంటి ఒక చిన్న గ్రంథాన్ని రచన చేశారు రామానుజులు. ఈ లోపల ఏం జరుగుతూ ఉన్నది ఆ విచిత్రములు అని అంటే చాలామంది ఆ శ్రీరంగానికి వచ్చి మహనీయ ఎంబెరుమానారు మఠమిద్ది, ఎంబెరుమానారు మఠం ఏది అని అడిగారట. కొందరు మేల్నాడు నుంచి వచ్చారు, వచ్చి అడిగారు. మేల్నాడు అని అంటే తిరునారాయణపురం, అక్కడ నుంచి కూడా కొందరు వచ్చారు. ఇంకా వీరు అక్కడికి చేరలేదు, అయినా సరే దేశమంతా వీరివి ప్రఖ్యాతి తెలుస్తూ ఉన్నది కనుక అలా వచ్చి అడిగితే ఇరువురెంబెరుమానారు లిసటగలరు వారిలో మీరు కోరిన వారి మఠము తెలుపగలమని. అప్పుడు ఇద్దరున్నారుగా ఎంబెరుమానార్లు, అరుళాళ పెరుమాళ్ళు ఎంబెరుమానారన్నా ఆ పెద్ద పేరంతా పలకలేక ఎంబెరుమానేరు అంటూ ఉన్నారు. ఆయన్ని ఎంబెరుమానారు అంటూ ఉన్నారు, ఈయన్ని ఎంబెరుమానారు అంటూ ఉన్నారు. ఏది అని అంటే మఠము ఇలయాళు వారు ఎంబెరుమానారు మఠము చూపింపుడి మాకు మీరలు. ఇలయాళ్ళ వారు ఉన్నారు కదా, ఆ ఎంబెరుమానారు మఠము అన్నారట. అయితే అది చూపించారు. ఈ సంగతి ఈయనకి తెలిసింది, ఈ అరుళాళ పెరుమాళ్ళు ఎంబెరుమానారికి. అయ్యయ్యో, ఇప్పుడు నేను గురువుగారితో సమానంగా అయిపోయానా, ఇక్కడ ఇద్దరము ఉంటే ఎలాగే అడుగుతూ ఉంటారని ఆ మఠాన్ని కాస్త పెను చిచ్చు పాలు చేసి చక్కగా అగ్గిని రగిల్చాడు. దానికి మాడి మసి అయిపోయింది, ఇంతకు మించి మరొకటి లేదని చెప్పి గబగబా పరిగెత్తుకొచ్చి ఎతి శిఖామణి కడకే అతని పాద పద్మ సేవధిగాంచెను. ఆ పాదముల మీద లేవట్లా ఇదేమిటయ్యా అంటే ఆర్తితో యతిపతి అడుగునెత్తమ్ముల జాగిలబడి మ్రొక్కి ఆ పాదముల మీద పడి కన్నీటి ధారలతో పాదాలు కడిగేశాడు. గురుద్రోహిని నేను, ఎలా నేను తరించేది ఎలాగూ, మీతో సమానంగా మరొక చోట ఉన్నానే, నన్ను క్షమించండి అని అంటే లేదు లేదు నాయన, నువ్వు నాతో సమానుడివే అని కరుణతో గురుచెత్తి కౌగిలించి లేపి కౌగిలించుకున్నారు. నీకేమి కొరత, ఈ నీవు బహిప్రాణభూత శిష్యుడవు, నాకు బయట తిరిగే ప్రాణాలు అయ్యా, నువ్వు నాతో సమానుడివి అని చెప్పి
ఇక్కడే ఉండిక ఈ మఠములోనే ఉండవలసింది అన్నారు. అంటే అరుళాలముని అటువంటి అరుళాలములని తలుస్తాము అంటూ ఉన్నారు అంతటి మహాపురుషులు సుమావారు. అరుళాలముని కృపన అనతిచ్చను జ్ఞానసారమును ప్రమేయసారము. ఆయన రెండు గ్రంథాలు ఆనతిచ్చారు, జ్ఞానసారము ప్రమేయసారము అని అంటారు. ఈ విధంగా అక్కడ నడుస్తూ ఉన్నది. అలా ఉండగా మాధుకరము ఎలాగో అందరూ సన్యాసులందరూ చేసే పనులే కనుక ఆయన అలాగే ఒక ఏడు గృహములకు తిరుగుతూ ఉన్నారు. ఈయన కూడా ఒక ఏడు గృహములకు తిరుగుతూ ఆయన తిరుగుతూ ఉన్నారు. ఆ తరువాత తిరగని అవసరం లేదు అని చెప్పి ఇక్కడే మఠమునందే ఏర్పాట్లు ఉన్నవి అని చెప్పారు. సన్యాసి ధర్మములు ఇక బయటకు అలా వెళ్ళాల్సిన పని లేదు, మీరు కూడా ఇక్కడే ఉండండి అని చెప్పారు. ఆ తర్వాత శ్రీరంగ వీధులలో స్నానానికి వెళ్ళి రంగ ఆలయానికి వెళ్ళి అలా వచ్చేటప్పుడు అందరూ కూడా ఒక పెద్ద గోష్ఠి అది కొంత ఎందరో చేరిపోయారు. అప్పటికే ఆ వీధులు నిండా కూడా నడుస్తూ ఉన్నారు ఊర్ధ్వపుండ్రధారులై త్రిదండధారులై సన్యాసాశ్రమ స్వీకారము చేసిన వారు. ఆ శ్వేత వస్త్రములు ధరించినటువంటి వారు కొందరు, తెల్లని వస్త్రములు ఊర్ధ్వపుండ్రములు ధరించిన వారి అందరూ కూడా ఒక పెద్ద ప్రవాహంలాగా ఆ వీధులన్నీ కూడా నిండిపోయి ఉన్నారు శ్రీరంగంలో. అలా వస్తూ ఉంటే ఒకనొక రోజున మిద్దెపై నుండి కనిన ఒక ముద్దియా ఆ గోష్ఠిని చూసిందట ఒక తల్లి. చాలా ఆశ్చర్యపడిపోయింది ఆమె. పడి మిద్దెపై నుండి ఆ ముద్ది దిగి వచ్చి ఆ మిద్దె మీద నుంచి దిగొచ్చేసింది. దిగొచ్చేసి రామానుజుల వారికి అడ్డంగా వచ్చేసిందట. ఆ వీధిలో అడ్డంగా వచ్చి అరక్షణము ఊరక నిలిచి పోనిమ్మని పలికెను. ఏమ్మా దర్శించావు కదా, చాలుగా, దయచేసి మాకు దారిస్తే వెళ్ళిపోతాము అన్నారట రామానుజుల వారు. అయ్యా ఇస్తా, కానీ కస్తూరి రంగని కంటే నీపై ప్రేమ అధికముగా చేతురు అఖిల జనులు. కస్తూరి రంగడసలు ఇక్కడంతా కూడా ప్రభ ఆయనదే ప్రతిభ, కానీ ఇప్పుడు అందరూ కూడా ఆయన్ని మర్చిపోయి నిన్నే సేవిస్తూ ఉన్నారు. ఏమిటి అసలు ఇక్కడ ఇలా జరుగుతూ ఉన్నది, ఏమిటి నీ వద్ద ఏమున్నదయ్యా? మాయయో మంత్రమో మందో మచ్చుపొడియో ఎలా వశీకృతం చేసుకున్నావు? ఏమన్నా మాయ కల్పించావా, లేక మంత్రం వేసావా, లేక మచ్చు పొడి చల్లావా? ఇంత జనము నీ వెంట ఏమిటి? ఏమియో హేతువు, ఇది ఏమిటయ్యా స్వామి, హేతు ఏమిటి దీనికి అని ధైర్యంగా అడిగింది, వచ్చి సాహసంగా వచ్చి అడిగింది. అంటే ఆ సాధ్విక అంటూ ఉన్నారట, స్వామి మాయలు మందులు మచ్చు పొళ్ళన్నీయు మా పేరు తలచిన మచ్చ చెడును. మాయలు లేదు, మందులు లేవమ్మా, ఈ మచ్చుపొడులు ఇవన్నీ కూడా మా పేరు తెలిస్తే చాలు, రామానుజ అని తెలిస్తే అన్నీ కూడా పోతాయి. మా దగ్గర అటువంటివేమి లేవు, కానీ ఒకటి ఉన్నది, మనుకోటి సప్తక ఖనిసారతము మగు మనురత్నం ఒకటి మా అధీనమై ఉండును. ఆ సప్తకోటి మహామంత్రములు యొక్క సారము ఒక గని మా దగ్గర ఉన్నది సుమా, ఒక రత్నం ఉన్నది, అది అదే మంత్ర రత్నము, అది మా అధీనమై ఉంటుంది. అందువలన అందరూ కూడా మమ్మల్ని అనుసరించెదరు. చేతనులు ఆత్మీయష్ట సిద్ధి కొరకు ఈ చేతనులు అందరూ కూడా ధరించటానికి ఆ మంత్రమే కారణం, అది మా దగ్గర ఉన్నది, అందుకేనమ్మా మమ్మల్ని అనుసరిస్తూ ఉంటారు వీరంతా అంటే అని పలుకు యతిపతికి ఆ సాధ్వి ఇట్లనే మా బోటి వారిక మంత్రరత్నమియ్యదగునే నీ కరుణతో నీపుడే ఒసగుము. అయ్యా మాలాంటి వారికి మేము స్త్రీలము కదా, మరి మాలాంటి వారికి ఇయ్య తెలిసితే తగినది అయితే ఇప్పుడే ఇచ్చేసేయి వెంటనే అన్నదట ఆమె. అంటే వాసి మంత్రోపదేశము చేసిననుచు, అలా ప్రార్థిస్తే ఆమెకు అక్కడే మంత్రోపదేశం చేశారు. ద్వయమంత్రము ఆ వీధిలోనే మంత్రోపదేశం చేశారు ఆయన. సకల హితోపదేశముల ప్రసాదించి తన నిశ్చయించి లక్ష్మణ గురుండు. అమ్మా మరి ఇకనైనా విడిచిపెడతావో మేము వెళ్తామని అంటే అర్చార్థమర్థింప, అయ్యా ఏదన్నా పూజ చేసుకుంటా, తమ వస్తువు ఒకటి దయచేయండి అని అంటే అంఘ్రుల గీల్కొన్న పాదుకలు
ఆ పాదములకు ధరించినటువంటి పాదుకలు అలా తీశారు ఆయన ఈయటానికి. ఇస్తే కొంగున ధరింపా, పైట కొంగు చాసింది, ఆ పైట కొంగులో వేశారు ఆ పాదుకలను. వేస్తే కొంగు పిరాట్టని సుధలోపల దొడ్డవాసిగాంచే, ఆమెకు కొంగు పిరాట్టి అని పేరు వచ్చిందట. ఆ కొంగు అనేది సాచింది కనుక పిరాట్టి అంటే అమ్మవారు అని పేరు, లక్ష్మీ అమ్మవారి పేరు. ఆమె కొంగు లక్ష్మి అన్నమాట, చీర చెరగు లక్ష్మి, ఆమెనే తమిళంలో కొంగు పిరాట్టి అంటారు. అలా ధైర్యంగా వచ్చింది ఆమె. అలా పెద్దల ఎడల ధైర్యంగా ఉండాలి. ఆత్మకి ఏ విధమైనటువంటి స్త్రీత్వ పుంస్త్వములు లేవు కదా, ఆ ధైర్యము సాహసము తెగువ చేసింది. అలా వచ్చి ఆ స్వామివారిని అర్థించి ఆ పాదుకలను గ్రహించింది ఆ తల్లి. అలా అందరూ కూడా ఆశ్చర్యచకితులైపోయారు. ఆమె అదృష్టమే అదృష్టమని చెప్పుకుంటూ ఉన్నారు. శ్రీరంగం అంతా కూడా ఆ మారు మ్రోగిపోతూ ఉన్నది. రామానుజుల వారి వైభవం అంతా నామ సంకీర్తనలు, ఆ రంగని యొక్క బ్రహ్మోత్సవములు, అనేక విధములైనటువంటి ఉత్సవములు, నిత్యోత్సవములు, మాసోత్సవములు, పక్షోత్సవములు, రంగరంగ వైభవముగా ఆ శ్రీరంగం అంతా కూడా అలా ప్రకాశిస్తూ ఉంటే ఆ రంగనాథ స్వామి యొక్క విజయ ధ్వజములాగా ప్రకాశిస్తూ ఉన్నారు భగవద్ రామానుజుల వారు. అన్నీ కూడా సమకూర్చుకున్నారు. ఆ యామునాచార్యులు వారి యొక్క ఇచ్చిన మాటని నెరవేర్చటానికి శ్రీభాష్యము అనేటటువంటిది రచన చేయాలి కనుక దానికోసము కాశ్మీర్ దేశంలో ఉన్నటువంటి బోధ అయిన వృత్తిని గ్రహించాలి. అది ఎలాగో అని ఆలోచన చేస్తూ ఉన్నారు. యజ్ఞమూర్తి ఆ ప్రాంతము నుంచి వచ్చినవాడే కనుక కాశీ నుంచి వచ్చాడాయన, అటు కాశీ పైగా పోతే కాశ్మీర దేశం వస్తుంది. ఆ కాశ్మీరానికి వెళ్ళి ఈ యొక్క సూత్ర వృత్తిని, బోధాయను రచించినటువంటి వృత్తిని మనం గ్రహించవచ్చు అని ఆ ప్రయాణ సన్నాహములో ఉన్నారు వారంతా. అటువంటి దివ్య గాథలను చెప్పుకుంటూ మనం కూడా ముందుకు సాగుదాం. ఆ తరువాత వారి వైభవాన్ని ఎలా ఆనందంగా అనుభవిస్తూ సాగుదాం. జై శ్రీరామ్, జై రామానుజ.